ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ అధ్యాపకులు ఇవాళ వాళ్ళ బ్రతుకుకి భరోసా కోసం ఒక దీక్ష చేయడం అనేటువంటిది నిజంగా వచ్చిన తెలంగాణకు అవమానం మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పాఠాలు చెప్పేటటువంటి పంతులు అన్నము రామచంద్ర అని అడుకు తినటందు కాదు ఇవాళ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదు ఏది దేన్ని ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి కనీస జ్ఞానము కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇవాళ మనము పాఠాలు చెప్పేటటువంటి పంతులు చెప్పలం చూసుకుంటాము ఇవాళ పాఠాలు చెప్పేటటువంటి పంతులు ఆచార్య అని సార్ అని మేడం అని పిలిచుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ధర్నాలు చేస్తుంటే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎంత వెనక్కి పోయినామని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళందరి పక్షాన కరోనా కాలంలో పాఠశాలలు కళాశాలలు మూసివేయబడ్డ నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన తరుణంలో యాజమాన్యాలు కూడా 100 మంది ఉన్న చోట కేవలం 10 మంది చేతనే పాఠాలు చెప్పిస్తున్నటువంటి క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక భరోసా కావాలి ప్రభుత్వంలో శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఫస్ట్ ఫేజ్లో భర్తీ చేయాలి డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలి లెక్చరర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసేసి మొత్తం రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దాదాపు ఒక 20-30% ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఫస్ట్ ఉపాధి దొరుకుతుంది ఆ తర్వాత ఈ ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఎవరెవరు ఎంతమందిని తొలగించిండ్రు ఎట్లా తొలగించిండ్రు ఎందుకు తొలగిస్తున్నారు ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు తీసుకుంటున్నటువంటి యాజమాన్యాలు మరి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్లు అధ్యాపకుల దగ్గర ఎందుకు వాళ్ళను ఉపాధి నుంచి తొలగిస్తున్నారో ఒక ఎంక్వైరీ చేయాలి ఇవాళ విద్యాశాఖ మంత్రికి నేను అదే డిమాండ్ చేస్తున్నాను మీరు ముందుగా ఖాళీలు ఉన్నటువంటి విద్యాశాఖలో ఖాళీ ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయండి రెండోది ప్రైవేట్ యాజమాన్యాలకు అందరికీ కూడా ఒక నోటీస్ జారీ చేయండి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లను లెక్చరర్లను ఏ బేసిస్ లో తొలగించారో సమాధానం చెప్పమని చెప్పండి ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కనీసం నెలకొక 10,000 రూపాయలు వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ జీవన వృత్తి కోసం ఇవ్వాలి అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి చాలా మంది టీచర్లు లెక్చరర్లందరికీ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ వాళ్ళ కుటుంబానికి కేవలం వాళ్ళ జీవితానికి భరోసా కోసం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా యాజమాన్యాలను కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు కేజీ టు పీజీ విద్యా సంస్థలుగా ఏర్పడి మీ హక్కుల కోసం కొట్లాడినాడు మీ అందరి పక్షాన మేము నిలబడ్డాం మీకు రావాల్సినటువంటి ఫీస్ రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం మీ మీద విజిలెన్స్ దాడులు జరిగితే అది అన్యాయమని మా వంతుగా మీకు భరోసానిచ్చి మీ వెంబడి మేము నిలబడ్డాం మరి ఇవాళ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్లు లెక్చరర్లందరూ కూడా రోడ్డున పడితే మీరు వాళ్ళ కోసం ఆలోచించకుండా మీకు ఏం మేలు చేసిందని చెప్పి మీరు ఇవాళ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారో సమాధానం చెప్పాలి ఇవాళ మీరు కేజీ టు పీజీ విద్యా సంస్థల పేరు చెప్పుకొని ఒక అసోసియేషన్గా ఉన్న మీరు నిన్నటిదాకా మీకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఒత్తుకొని ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావంగానే ఆరేళ్లుగా మీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడని పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఎంపడి మీరు ఎందుకు తిరుగుతున్నారో మీరు సమాధానం చెప్పాలి ఇవాళ మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మీ మీద విజిలెన్స్ దాడులు చేయించినటువంటి ప్రభుత్వానికి అట్లాంటి ప్రగతి భవన్లో పాలేరు పనిచేసే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మీ ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఇవాళ విద్యా సంస్థలను కాపాడకుండా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను లెక్చరర్లను కాపాడకుండా ఆయన కోసం ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకునేటువంటి ఒక స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారు ఆయన చుట్టూ మీరు ఎందుకు తిరుగుతున్నారో మీరు సమాధానం చెప్పాలి తక్షణమే అటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు కూడా చర్చలు జరపాలి జేఏసీ నాయకులను పిలవాలి ప్రైవేట్ టీచర్లకు అలాగే కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ గెస్ట్ లెక్చరర్లకు కూడా అందరికీ కూడా ఉపాధి కల్పించాలి తిరిగి వాళ్లను విధుల్లోకి తీసుకుంటారా తీసుకుంటే ఏ బేసిస్లో తీసుకుంటారు ఇన్నాళ్ళు వాళ్లకు కనీసం పర్సంటేజ్ వైజ్గానైనా వాళ్లకు జీతభత్యాలు చెల్లిస్తారా లేదంటే ప్రభుత్వం చేత ఇప్పిస్తారా మీరందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని యువ తెలంగాణ పార్టీగా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి